తిరుపతి నగర ఆవిర్భావానికి చారిత్రక ఆధారాలు లభ్యమైంది. హిందువుల పుణ్యక్షేత్రం తిరుపతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన ఈ క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని అని అంటారు. శ్రీ మహావిష్ణువు స్వయంభూగా అవతరించిన 8 క్షేత్రాలలో ఇది ఒకటి. రామానుజాచార్యులు కొండకింద గోవిందరాజస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేయడంతో తిరుపతి చరిత్రకు బీజం పడింది. అంతటి ఘన చరిత్ర ఉన్న ఈ మహానగరం పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోంది. వివరాల్లోకి వెళ్తే తిరుపతి నగరం క్రీస్తు శకం 1130లో ఫిబ్రవరి 24న ఆవిర్భవించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి నగరం ఫిబ్రవరి 24 శుక్రవారం నాడు తన 893వ పుట్టినరోజును జరుపుకోనుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిబొడ్డున ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు. పట్టణ అభివృద్ధికి నాంది పలికారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతేడాది ఫిబ్రవరి 20న పురాతన శాసనాలను తెప్పించారు. ఇందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులు దొరికాయి. ఈ ఆధారాలు టిటిడి ఆధ్వర్యంలోని గోవిందరాజస్వామి ఆలయంలో వెలుగులోకి వచ్చాయి. సౌమ్యనామ సంవత్సర ఉత్తరా నక్షత్ర సోమవారం పాల్గొన పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్ఠించి నిత్య కైంకర్యాలు చేసి 4 మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారు. ఆ తరువాత దేవాలయం చుట్టూ ఉన్న ఇతర సంఘాలు తిరుపతిగా మారాయి. ఈ క్షేత్రం నేడు భారతదేశంలో హిందువుల ఆరాధనకు చిహ్నంగా మారింది. ప్రపంచంలోని అత్యంత ధనిక పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది అని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అంతేకాదు, రామానుజుల రాకకు ముందు తిరుపతి లేదన్నారు. తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. పండుగల కోసం అనేక ప్రదేశాలు ఉన్నాయి. కానీ మరే ఇతర నగరంలో కూడా ఆ నగర స్థాపనకు ఖచ్చితమైన తేదీ లేదు అని చెప్పారు. తిరుమల ఆలయంలో సమతా ధర్మాన్ని స్థాపించి పూజా కైంకర్యాలను రూపొందించిన భగవద్ రామానుజాచార్యులు తిరుపతి నగరానికి మూలకర్త. క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానిని తన గురువు పేరిట రామానుజపురం అని నామకరణం చేశారు. అందుకే ఇది చాలా కాలం పాటు రామానుజపురంగా గౌరవింపబడింది. ఈ పట్టణాన్ని మొదట గోవిందరాజ పట్టణం అని, తరువాత రామానుజపురం అని 13వ శతాబ్దం ప్రారంభం నుండి తిరుపతి అని పిలిచేవారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. జన్మదిన వేడుకలు ప్రజలకే కాదు, తిరుమలకు ముఖద్వారమైన తిరుపతి లాంటి నగరానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రానికి కూడా జన్మదిన వేడుకలు ముఖ్యమని అన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. సరిగ్గా 893 సంవత్సరాలు క్రితం తిరుపతి నగరానికి శంకుస్థాపన రామానుజాచార్యుల వారి దివ్య హస్తాలతో ప్రారంభమైంది. కనుక ఆ పండుగను వైభవోపేతంగా జరుపుకోవాలని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రామానుజాచార్యులు గారి చేతుల మీదుగా తిరుపతి 4 మాడ వీధులన్నీ వెలిసాయి. ఆ క్రమంలోనే తిరుపతి కూడా వెలిసింది. ఆయన పాదస్పర్శతోనే తిరుపతి నగరం పుట్టింది అనే చరిత్ర మనకు తెలియజేస్తుంది. అందరి గొప్ప చరిత్రను వెలికి తీసినటువంటి గొప్ప ఘనత మా శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారిదే. ఈరోజు తిరుపతిలో రేపు 893వ జన్మదినం తిరుపతి పట్టణం జరుపుకోనుంది. అలాగే గత సంవత్సరం 892వ తిరుపతి జయంతిని కూడా తిరుపతి పట్టణం జరుపుకుంది. కాబట్టి తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ సంబరంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఏ ఊరికి లేనటువంటి ఒక గొప్ప చరిత్రను, సంస్కృతిని మనకు అందించినటువంటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గొప్ప పండుగలో మనందరం భాగస్వాములు అవుదామని తెలియజేస్తున్నాను. నమస్కారం. తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి అనేక ఉత్సవాలన్నీ కూడా తిరుచానూరులోనే ప్రధానంగా జరుపుతూ ఉండేవారు అనేది మనకు తెలిసినటువంటి విషయం. దాన్ని గమనించినటువంటి రామానుజాచార్యులు వారు తిరుమలకు వారు వచ్చిన తర్వాత తిరుమలలో ఉన్నటువంటి ఇవాళ మనం అవలంబిస్తున్నటువంటి ఆగమ పద్ధతిని, పూజాది క్రమాన్ని ఇదంతా కూడా ఆయన స్థిరీకరించి, అంటే వేకువజాము నుంచి రాత్రి వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ ఏ పూజాధికాలు చేయాలనే దాన్ని నిర్ణయించారు. ఈ రోజుకి కూడా రామానుజాచార్యులు ఏ విధంగా అయితే నిర్ణయించారో ఆ విధంగానే పూజాధికాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పూజాధికారులు నిర్వహించడానికి తిరుచానూరు చాలా దూరంగా ఉంది కాబట్టి ఈ మధ్య ప్రాంతంలో గనక ఒక ఆవాసం ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది అని భావించినటువంటి రామానుజాచార్యుల వారు గోవిందరాజస్వామి యొక్క ఆలయ ప్రాంతాన్ని ఆయన ఎంపిక చేసుకుని ఈ తేదీన 893 సంవత్సరాల క్రితం ఆయన అంకురార్పణ చేసి దాన్ని
బ్రాహ్మణ అగ్రహారంగా ఆయన ఇవ్వటం జరిగింది. ఆ బ్రాహ్మణ అగ్రహారమే ముందు గోవిందరాజపట్నం అన్నారు, అట్లా కాలక్రమేణ అది తిరుపతిగా మారుతూ వచ్చింది. ఇవాళ మనం తిరుపతి నగరాన్ని మనం చూస్తూ ఉన్నాము. దీనికి అంకురార్పణ చేసినటువంటి రామానుజాచార్యుల వారిని, ఆ తేదీ మనకు దొరుకుతున్నది కాబట్టి ఏ నగరానికి ప్రపంచంలో లేనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పుట్టిన తేదీ ఉంది కాబట్టి మనం ఆ పుట్టినరోజుని తిరుపతి వాసులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని చెప్పని మేమందరం కూడా అభిలషిస్తాం.